ఎవరైనా పనికి ఉపయోగపడ్డారా అని ఎంపీని అడుగుతున్నా. మీరు ఓట్లేశారు, ఓట్లేసి మీరు గెలిపిస్తే మీ ఓట్లు కూడా అమ్ముకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరికి హెచ్చరిస్తున్నా, ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఎవరన్నా కూడా భయం లేకుండా పోలీసులు పెట్టుకొని మీడియా పైన దాడులు, కోర్టు న్యాయమూర్తుల పైన దాడులు, అపోజిషన్ పైన దాడులు. మీరు ఒకసారి చూడండి నా పైన ఎన్ని దాడులు చేశారయ్యా, జ్ఞాపకం ఉందా మీకు? నేను మొదటి రోజు అమరావతికి పోతే బస్సు మీద రాళ్ల దాడి చేశారు, కట్టెలతో దాడి చేశారు. ది గ్రేట్ డీజీపీ మళ్ళా తీసేశాడు, సవాంగన్నా సవాంగన్నా అని సవాంగన్నకు బొక్క పెట్టాడు. తర్వాత ఆయన చెప్తాడు, ఏమని చెప్పాడు ఆ రోజు, ఎవరైనా ప్రజాస్వామ్యం రాళ్లతో దాడి చేసి వాళ్ళ యొక్క అసంతృప్తి తెలియజేయించట, అదంటే ప్రజాస్వామ్యం. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ పైన దాడి చేపిస్తారా మీరు? అది అయ్యింది. ఎక్కడైతే మల్నాడు జిల్లాలో కొన్ని కుటుంబాల నుంచి ఊర్లో నుంచి వెలివేసి ఊర్లకే రానియకుండా చేస్తే ఆస్తులు ఆక్రమించుకుంటే నేను అక్కడికి పోవాలని ప్రయాణం అయ్యా. ఇదే పోలీసులు వచ్చి నా ఇంటి గేటుకి తాళ్లు కట్టారు. నేను ఆ రోజు చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు, ఈరోజు గేట్లకు తాళ్లు కట్టారు. ఈ తాళ్లే ఈ జగన్మోహన్ రెడ్డి మెడకు ఉరి తాళ్లుగా తయారవుతాయి, కబద్దార్ జాగ్రత్తగా ఉండవని చెప్పా. అది భరించా. ఇంకోసారి మా